హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నార్త్ ఈస్ట్ రైల్వే నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు ఎన్ఈఆర్ నార్త్ ఈస్టేరియన్ రైల్వేకి సంబంధించిన అఫిషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నవంబర్ టూ ట్వంటీ త్రీ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ త్రీ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ షాప్ యూనిట్ తర్వాత ఇక్కడ స్లాట్స్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు పదకొండు వందల నాలుగు అనేది పోస్టులు అనేది రిలీజ్ చేశారు సో మీకు సంబంధించిన ఇక్కడ వర్క్ యూనిట్ అనేది ఇక్కడైతే చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే ట్రేడ్ సంబంధించిన ఫిల్టర్ వెల్డర్ ఎలక్ట్రిషియన్ కార్పెంటర్ ఇక్కడైతే మనకు సంబంధించిన అనేది కేటగిరీ ప్రైస్ అనేది ఇక్కడైతే మనకు పోస్ట్ అనేది రిలీజ్ చేశారు ఆ తర్వాత పీడబ్ల్యూ తర్వాత ఇక్కడైతే ట్రైనింగ్ పీరియడ్ అనేది వన్ వన్ ఇయర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు సో మీరు దేనికి దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారో సో దానికైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకైతే టోటల్గా అయితే అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు సో మీరైతే జాగ్రత్త చూసుకోండి ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో మనకు ఏజ్ అనేది ట్వంటీ ఫైవ్ నవంబర్ టూ త్రీ వరకు అయితే కంప్లీట్ అయిపోవాలి మనకు అయితే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనం టెన్త్ పాస్ అయి ఉండాలి సో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఆ తర్వాత ఐటీఐ మనకు ట్రేడ్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి సో మనకైతే ఐటీఐ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ లెవెన్ త్రీ వరకు అయితే మనకు పాస్ అయితే అయితే ఉండాలి సో ఆ తర్వాత ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఆ తర్వాత ఇక్కడ ఫీజు వచ్చేసి మనకు అండర్ జూ కేటగిరీ వాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు ఆ తర్వాత ఇదైతే మనకు ఆన్లైన్ అప్లై అనేది చేసుకోవాలి సో ఇక్కడైతే మనం డేట్ వాళ్ళు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు మీరైతే మీకు సంబంధించిన ఇక్కడైతే పూర్తి క్వాలిఫికేషన్ తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారో దీంట్లో అయితే సో మీరైతే అప్లై చేసుకోండి ఆ తర్వాత ఇక్కడైతే మీరైతే యూనిట్ అనేది ఇక్కడైతే గుర్తుంచుకోండి ఈ విధంగా సో మీరు ఎన్ని కేటగిరీలో ఏ విధంగా ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే క్లారిటీగా అయితే చూసుకోండి సో ఇప్పుడైతే మనం ఏ విధంగా అప్లై ఆన్లైన్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్సీ నార్త్ ఈస్టేరియన్ రైల్వేకు సంబంధించిన ఆఫీషియల్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ ఆన్లైన్ డేట్ తర్వాత క్లోజింగ్ డేట్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసి ఉంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ అయితే లాగిన్ చేసుకోండి సో మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు సోల్డ్ చేస్తా అంటే మనకు సంబంధించిన యూనిట్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి సో దీంట్లో అయితే మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడైతే అగ్రీ అనేది చేసుకోండి టిక్ బాక్స్ ఇచ్చిన తర్వాత మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో అన్ని క్లారిటీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రై ప్రైమరీ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ట్రేడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీరు దేనికి అయితే అప్లై చేస్తున్నారో సో మీకు సంబంధించిన ట్రేడ్ ఉంటాయి కదా సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పీ డబ్ల్యూడీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి ఎస్ చేసి దానికి సంబంధించిన ఓవరాల్ డిగ్రీ అనేది ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఎస్ చేసేయండి లేకపోతే నో ఆన్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత కంటెంట్ కంటెంట్ అనేది ఇక్కడైతే వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది వస్తాయి సో దీంట్లో అయితే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇవి మాత్రమే ఆడుతారు ఇప్పుడు మన అప్లికేషన్లో సో ఈ విధంగా అయితే క్లారిటీగా చూసుకున్న తర్వాత ఎస్ ఎస్ఐ అండర్స్టాండ్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ చేసేయండి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాండిడేట్ నేమ్ సో మీ యొక్క నేమ్ అనేది టెన్త్ మేమలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ సిమ్ ఇక్కడ ఇక్కడైతే ఇచ్చేయండి మీకు టెన్త్ మేములో ఏ విధంగా ఉన్నదో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సేమ్ తెలో ఏ విధంగా ఉన్నట్టు ఆ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ సో మీరు ఎస్సీ ఎస్టీ జెండర్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేయండి సో మనం క్యాలెండర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తాయి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిలీజన్ సో మీరు హిందూ ఆ ముస్లింస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇక్కడైతే ఎస్ చేసిన లేకపోతే నో అని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన వార్డు ఎనీ ఆ ఫాలోయింగ్ సో మీకు సంబంధించిన చిల్డ్రన్స్ కానీ సేల్స్ మ్యాన్ కానీ ఏవైనా ఫాలోయింగ్ ఉన్నారా అంటున్నారు సో లేకపోతే నన్ను అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చండి తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి అనేది కన్ఫర్మ్ ఈమెయిల్ అంటే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నియెస్ట్ రైల్వే స్టేషన్ సో మీ యొక్క రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సో ఇక్కడైతే అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి సో దీంట్లో అయితే మీ యొక్క ఇంటి నెంబర్ తర్వాత మీ యొక్క ఊరి పేరు తర్వాత విలేజ్ మండల్ సో దీంట్లో అయితే ఇచ్చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి సిటీ లేదా టౌన్ లేదా విలేజ్ నేమ్ అనేది దీంట్లో అయితే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మీ యొక్క స్టేట్ సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లో వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సో దీంట్లో అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ సో పైన ఉన్న అడ్రస్ సో పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో అయితే టిక్ చేసేయండి వేసిన తర్వాత సేమ్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే దీంట్లో అయితే అన్బాక్స్ చేసి దీంట్లో అయితే వేరే అనేది ఇచ్చేయండి అడ్రస్ అనేది తర్వాత ఇక్కడ వచ్చేసి మనం టెన్త్ క్లాస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చిన తర్వాత మ్యాట్రిక్ మీకు సంబంధించిన టెన్త్ రూల్ నెంబర్ అనేది ఉంటుంది సో ఆ రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి తర్వాత మీకు సంబంధించిన బోర్డు అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ స్టేట్ సంబంధించిన బోర్డు ఉంటుందో ఆ బోర్డ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే మనకు సంబంధించిన ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు టెన్త్లో అప్ టెన్ మార్క్స్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే మ్యాక్సిమమ్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి టెన్త్లో సో ఆ తర్వాత మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్ అయితే క్యాలిక్యులేట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడైతే మనం టెన్త్ పాసింగ్ ఇయర్ సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో సో దానికి సంబంధించిన ఇక్కడైతే పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి సో ఎందుకంటే మ్యాండేటరీ అడుగుతున్నారు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి తర్వాత నేమ్ ఆఫ్ ఐటీఐ ఇన్స్టిట్యూట్ సో మీ యొక్క ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి ఆ తర్వాత పాసింగ్ సో ఇప్పుడు పాస్ అయ్యారు సో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఐటీఐ మార్క్స్ ఆప్ టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో సో అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి ఆ తర్వాత మ్యాక్సిమమ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో సో ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతు అయిపోతుంది సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ మీద అయితే దీంట్లో అయితే టిక్ చేయండి బాక్స్లో సోయించిన తర్వాత ఇక్కడైతే అన్ని క్లారిగా అయితే రెండు సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాప్చర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ అయితే మనం డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ అనేది చేసుకోవాలి సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు బిఫోర్ సబ్మిషన్ ప్లీజ్ చెక్ ద బిలో డీటెయిల్స్ అండ్ నోట్ దట్ ఇన్ఫర్మేషన్ విల్ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ ఎడిటింగ్ వన్స్ యూ క్లిక్ ఇడ్ సబ్మిట్ బటన్ సో మనం ఒకసారి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసే తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు అని చెప్తున్నారు సో మీ డీటెయిల్స్ అనేది దీంట్లో అయితే ఒకటికి రెండు సార్లు అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కింద ఉన్నాయి కదా సో ఎస్ ఇక్కడైతే మనకు ఎస్ ఆల్ డాటా ఈజ్ కరెక్ట్ ఐ వాంట్ టు సబ్మిట్ మై ఫామ్ ఉన్నాయి కదా సో దీంట్లో అయితే టిక్ చేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా ఎడిట్ ఉంటే ఇక్కడైతే క్లిక్ హియర్ టు ఎడిట్ చేంజ్ ఫ్రమ్ డేటా సో దీంట్లో అయితే టిక్ చేసేయండి ఏదో ఒకటి అయితే దీంట్లో అయితే మనం చేసుకోవాలన్నమాట సో చేసుకున్న తర్వాత మనకైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మీరు అయితే జాగ్రత్త అనేది చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మీరు అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఎస్ ఆల్ డాటా ఈస్ కరెక్ట్ ఐ వాంట్ టు సబ్మిట్ మై ఫామ్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది వస్తుంది సో దాని అయితే మీరైతే స్క్రీన్ షాట్ చూసుకోండి లేకపోతే వాళ్ళైతే మీకు సంబంధించిన పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ అనేది సెండ్ చేయడం అనేది మీ మెయిల్కి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది సో మీరైతే అక్కడ నుండి అయితే పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే లాగిన్ పోర్టల్ వచ్చిన తర్వాత ఇక్కడ మన మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే డ్యాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడైతే మనకు సంబంధించిన స్టేటస్ అనేది చూపెడుతుంది ఇక్కడ నాట్ ఫుల్లీ రిజిస్టర్ అని సో ఇక్కడైతే మనకు ఫామ్ సబ్మిట్ అయింది కానీ ఇంకా మనకైతే రిజిస్టర్ అనేది కాలేదు కాబట్టి ఇక్కడైతే మనకు కంప్లీట్ అప్లికేషన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మనకైతే సంబంధించిన యూనిట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది యూనిట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేయండి సో మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు నోటిఫికేషన్ అయితే మీరు అయితే చూసు చూసి ఉండొచ్చు సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేయండి సో ఇచ్చిన తర్వాత మళ్ళీ అయితే సెకండ్ యూనిట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత థర్డ్ తర్వాత ఇక్కడైతే మనకు ఫోర్త్ అనేది ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి సో దీంట్లో అయితే మీరు దేనికైతే ఫస్ట్ యూనిట్ ఇస్తారో సో అక్కడైతే మీకు అయితే జాబ్ లొకేషన్ అనేది వస్తుందన్నమాట సో మీకు దగ్గరున్న యూనిట్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి సో మళ్ళీ అయితే దూరం అనేది చేయకండి ఎందుకంటే మీకు చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే చాలా మీకు దగ్గర ఉన్న అనేది యూనిట్ అనేది చేసిన తర్వాత ఇక్కడైతే అన్ని కేర్ఫుల్గా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి మనకు అయితే బాక్స్లో చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి సో మనకైతే అన్ని యూనిట్ అన్ని ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడైతే మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకు ఫిఫ్టీ కేబీస్లో ఉండాలి జేపీజే ఫార్మేట్లో సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు సిగ్నేచర్ అనేది ఫిఫ్టీ కేబీస్లో ఉండాలి తర్వాత మనకు డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు పడి రూపంలో ఇక్కడైతే మనకు ఫైవ్ కేబీస్ నుండి ఇక్కడ త్రీ హండ్రెడ్ కేబీస్ మధ్యలో అయితే ఉండాలి సో అదైతే మనకైతే పీడిఎఫ్ ఫార్మట్లో అయితే ఉండాలి ఇక్కడ ఫైల్ అనేది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు లేటెస్ట్ ఇక్కడ కలర్ ఫోటో అనేది ఇక్కడైతే ఫ్రంట్ ఫేస్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి సో ఇక్కడ చూస్ ఫైల్ మీద తీసుకున్న చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అనేది వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సిగ్నేచర్ ఇక్కడ ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన సిగ్నేచర్ అనేది వస్తుంది సో వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడైతే మనకు టెన్త్ మా మార్క్స్ షీట్ ఉంటాయి కదా సో అదైతే మనకు టెన్త్ మిమ్మల్ ఉంది ఇక్కడైతే మనం త్రీ హండ్రెడ్ కేబీస్లో పీడిఎఫ్ ఫార్మే ఫార్మేట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఇక్కడ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఐటీఎస్ సర్టిఫికేట్ అంటే మెమో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయండి సో ఆ తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎస్సీ అండ్ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మన వాళ్ళకు సంబంధించిన ఇక్కడైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో ఇక్కడ చూస్ ఫెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకైతే ప్రివ్యూ అనేది వస్తుంది సో దానికైతే మనం చూసుకోవచ్చు సో అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అన్నీ అయితే అప్లోడ్ అయిపోతాయి నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అండ్ ప్రిఫరెన్స్ అనేది అప్లోడ్ అయిపోతుంది కంప్లీట్ అనేది చూపెట్టుతుంది ఇక్కడైతే సో ఇక్కడైతే డాక్యుమెంట్స్ అండ్ ప్రిఫరెన్స్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ అప్లికేషన్ కంప్లీటెడ్ అని సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ స్టేటస్ చూసుకుంటే ఇక్కడైతే అప్లికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది సో మనకైతే ఫామ్ ప్రింట్ కావాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ ప్రింట్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఫామ్ అనేది పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ అయ్యి ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు అయితే చూసుకోవచ్చు ఏమైనా మిస్టేక్ ఉంటే సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకైతే పీడిఎఫ్ రూపంలో అనేది కన్వర్ట్ అయిపోతుంది ఈ విధంగా సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి చేసిన తర్వాత ఇక్కడైతే ఓపెన్ అని వస్తుంది సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే పీడిఎఫ్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత పీడిఎఫ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో సో చేసిన తర్వాత మనకైతే పీడిఎఫ్ ఫోన్లో ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోతుంది సో దీనిలో అయితే మీ మీకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే దీంట్లో అయితే చూసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం ఏమైనా మిస్టేక్ లేకుండా ఇక్కడైతే క్లారిటీగా అయితే చూసుకోండి మళ్ళీ అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు మీరైతే జాగ్రత్తగా వీడియో చూసి ఇండో వరకు అయితే మంచిగా అప్లై అనేది చేసుకోండి సో ఫస్ట్ వీడియో చూసి ఆ తర్వాత మీరైతే జాగ్రత్త అనేది అప్లై చేసేయండి సో ఫ్రెండ్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నేనైతే తొందరగా అయితే రిప్లేస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్స్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్